శుక్రవారమే గ్రేటర్ మేయర్ ఎన్నిక. అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పార్టీ శ్రేణులు. వరంగల్ మేయర్ ఎవరు? హోరాహోరీగా సాగిన వరంగల్ బల్దియా పౌరులో టీఆర్ఎస్ 48 స్థానాలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో మేయర్ పదవి గులాబీకే దక్కనుంది. ఎన్నికల కమిషన్ మేయర్ ఎన్నిక కోసం ఇప్పటికే ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల కోసం ప్రత్యేక పరిశీలకులుగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్ను నియమించింది. అయితే వరంగల్ మేయర్ పీఠంపై ఆ పార్టీకి చెందిన పలువురు ఆశలు పెంచుకుంటున్నారు. బీసీ సామాజిక వర్గంకు చెందిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోడలు బస్వరాజు శిరీష శ్రీమన్ను నియమించాలని, ఆయన పార్టీ అధినేతను కలిసి ఎంపీ కేకే కూతుర్ని మేయర్ చేసినట్టే తన కోడలికి కూడా మేయర్ పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలుస్తోంది. కానీ సీఎం కేసీఆర్ ఆశీస్సులతో బరిలోకి దిగిన గుండు సుధారాణికే అవకాశం ఇచ్చేటట్టు ఉన్నట్లు ఆమె స్నేహితులు తెలిపారు. ఇకపోతే బీసీ వర్గంకు చెందిన మరో బలమైన వ్యక్తి ఇండ్ల నాగేశ్వరరావు. పార్టీ పెట్టినప్పటి నుండి అటు ఉద్యమం, విద్యార్థుల సమస్యల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇటీవలే కేసీఆర్ తన క్యాబినెట్లో ఈటెల రాజేందర్ను బర్తరఫ్ చేయడం ఆయనకు ముదిరాజుల నుండి వ్యతిరేకత వస్తోంది. వరంగల్కు మేయర్ పదవి ఇండ్ల నాగేశ్వరరావుకి ఇచ్చి ముదిరాజుల నుండి లబ్ధి పొందే అవకాశమూ ఉంది. ఇకపోతే ప్రముఖ వ్యాపారవేత్త ఆకుతోట సుధాకర్ కోడలు తేజస్వి కూడా రేసులో ఉంది. ఖచ్చితంగా గులాబీ బాస్ తనకే మేయర్ పదవి ఇస్తున్నాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పార్టీ అధినేత సీల్డ్ కవర్లో ఎవరి పేరు ఉంటుందో అని 4 నియోజకవర్గాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.